ఎమ్మెల్యే సమావేశంలో జగన్మోహన్ రెడ్డి అనే ఒక నియంత్ర ఒక ముఖ్యమంత్రి ఒక ఆర్థిక నేరస్తుడు ఏదైతే మన తెలుగు ప్రజానీకానికి ఆరోగ్య దైవమైనటువంటి నందమూరి తారక రామారావు గారి పేరు మీద ఉన్నటువంటి మెడికల్ యూనివర్సిటీని పేరు మార్చడానికి ఎన్నో చోదులు అసెంబ్లీలో చెప్పి మరి వారి తండ్రి గారు అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు పెడతామని చెప్పి మరి జగన్ రెడ్డి నిన్న ఆమోదింపజేయడం దురదృష్టకరం. ఆయననే తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ని ఒక దేవుడిగా వర్ణించి అసెంబ్లీలో మరి పేరు మార్చడం అది ఎంతవరకు వాస్తవం అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తూ, జగన్మోహన్ రెడ్డి నీ కులమే ఒక రౌడీజం, నువ్వు ఒక నియంతవు, ఒక ఆర్థిక నేరస్తుడివి, 14 నెలలు జైలు ఉన్నటువంటి వ్యక్తివి, మరి ఈరోజు ముఖ్యమంత్రిగా నీకు ఒక అవకాశం ఇస్తే ప్రజానికానికి సేవ చేసి పోయి మరి ఇంకొక యూనివర్సిటీని కట్టి ఆ యూనివర్సిటీకి మీ అయ్యగారు అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు పెట్టినా మేము దాన్ని కూడా మేము కూడా ఆమోదించే వాళ్ళం. కానీ ఒక ఆరోగ్యమైన దైవమైనటువంటి ఎన్టీఆర్ గారి పేరును యూనివర్సిటీకి తీసేసి మీ అయ్యా పేరు మీ వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు పెట్టడాన్ని తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. కొనాలి పంపి మీరు ఎన్టీఆర్ అంటే దేవుడని, జూనియర్ ఎన్టీఆర్ కూడా మా నాయకుడని మీరేదైతే పేరు చెప్తున్నారో మరి మీరు ఎన్టీ రామారావు పేరు తీసేసి రాజశేఖర రెడ్డి పేరు చేసినప్పుడు మరి మీరు ఏ గుడ్డిగురీ పల్లెమైందని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా. మీకు చెప్పిన వాటికి వచ్చే పరిస్థితి వస్తుంది. రేపు ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు ఎలక్షన్లు పెట్టినా చంద్రబాబు నాయకత్వంలో అఖండమైనటువంటి విజయం సాధించి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత నువ్వు ఏదైతే ఎన్టీఆర్ పేరు తీసేసి వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు పెట్టావో మళ్ళీ ఆ పేరును తీసి ఎన్టీ రామారావు పేరునే ఆ యూనివర్సిటీగా పేరు పెట్టి ప్రజలకు ఆమోదయోగ్యంగా పరిపాలిస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి నియంతృత్వాన్ని మా తెలుగుదేశం పార్టీ నిజామాబాద్ పార్లమెంటు తరఫున తీవ్రంగా ఖండిస్తుంది.